అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును భారతీయ జనతా పార్టీలోకి రావాల్సిందిగా మాజీ మంత్రి భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆహ్వానించారు అధికార బీఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన తర్వాత డీకే అరుణ జూపల్లి కృష్ణారావుకు ఫోన్ చేసి అన్న భారతీయ జనతా పార్టీలోకి వస్తే మనకు అంత మంచి జరుగుతుందని అన్నారు వేరే ఆలోచనలు చేయకుండా భారతీయ జనతా పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఏ పార్టీలో చేరాలి అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటానని జూపల్లి చెప్పినట్లు సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో డీకే అరుణను పాన్గల్ జెడ్పీటీసీగా పోటీ చేయించి గెలిపించడంలో జూపల్లి ప్రధాన పాత్ర పోషించారు అనంతరం ఇరువురు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా కొనసాగారు ఆధిపత్య పోరు కారణంగా అప్పట్లో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి అనంతరం జూపల్లి కృష్ణారావు గత నాలుగు సంవత్సరాల నుండి అధికార బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది కానీ జూపల్లి ఆ పార్టీలో చేరకపోవడంతో డీకేఆర్ను అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరిగింది ఇప్పుడు ఆమె స్వయంగా పార్టీలోకి రావాలని కోరుతూ ఫోను చేయడం ఆసక్తికంగా మారింది జూపల్లి కృష్ణారావు భారతీయ జనతా పార్టీలో చేరితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ మంచి పార్టీని సాధించడానికి అవకాశాలు మెరుగవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి